పెళ్లి చేసుకోకుండా ఒక ఆడ మగ కలిసి ఒకే ఇంట్లో చేసే అనధికారిక కాపురం, నైతికత అనైతికత వంటి అంశాలతో సంబంధం లేని సంసారం, పైగా చట్టపరమైన కమిట్మెంట్స్ ఏమీ ఉండవు, నచ్చితే కలిసి ఉండొచ్చు, ఇద్దరిలో ఏ ఒక్కరికి కాస్త మనసు నొచ్చినా ముఖం మొత్తినా నిరభ్యంతరంగా విడిపోవచ్చు, ఎవరి దారి వారు చూసుకోవచ్చు. దీని పేరే సహజీవనం. ఒకప్పుడు చెప్పడానికి కాస్త ఇబ్బంది పడే విషయం, బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత వేరే కోణంలో మాట్లాడుకునే అంశం. తర్వాతి కాలంలో అర్బన్ సర్కిల్లో, ముఖ్యంగా సెలబ్రిటీ వర్గాల్లో చాలా కామన్ అయిపోయిన అంశం ఈ సహజీవనం. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఇలా జరుగుతుందట అని చెప్పుకునే విషయం ఇప్పుడు ఇండియాలోనూ సర్వసాధారణమైపోయింది. తాజాగా ఈ జాబితాలోకి ఒక తెలుగు టీవీ యాంకర్, ఓ యంగ్ హీరో చేరిపోయారట. టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు, ఒక్కోసారి కాస్త ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ పాత్రలు చేస్తూ బిజీగా ఉండే ఆడ మొదట్లో అడపాదడపా విజయాలు సాధించి అవకాశాలు పొంది ప్రస్తుతం కాలం కలిసిరాక ఖాళీ అయిపోయి పల్లి బఠాని తింటున్న మగ సహజీవనంలో ఉన్నారు. ఆ ఆడ ఒక ఫేమస్ టీవీ యాంకర్, ఆ మగ ఒక యంగ్ హీరో కావడంతో ఫిలిం నగర్ లో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ యంగ్ హీరో ఫామ్ లో ఉన్న సమయంలోనే ఆ యాంకర్ అతడిని తెగ ఇష్టపడేదట. ప్రస్తుతం ఈ హీరో స్ట్రగ్లింగ్ లో ఉన్నా కూడా ఆమె ప్రేమలో మాత్రం ఏ మాత్రం తేడా రాకపోవడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ముదిరి పాకాన పడి సహజీవనం వరకు వెళ్ళిందట. జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ నర్స్కే ఎక్కువ అన్నట్లు ప్రస్తుతం ఈ హీరో కోసం యాంకర్ అమ్మ తనకు తెలిసిన వారందరి దగ్గర సిఫార్సులు చేస్తోందట. అన్ని అనుకూలించి కాలం కలిసి వస్తే త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట ఈ కొత్త సహజీవనం జంట. రింగుల చుట్టు తాప్సీ ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తోంది. తాను చేస్తున్న పనిని దాచేసి తన లైఫ్ ఎంత తాపీగా ఉందో చెబుతూ పోతోంది మన బంగారం. ఇంతకీ అసలు సంగతి ఏంటో చూద్దాం పదండి. దాదాపు ఒక 20 రోజుల నుండి లండన్ లోనే ఉంటుంది తాప్సీ. అక్కడ తన 21వ సినిమా, అదేలేండి, కొత్త బాలీవుడ్ సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. అయితే ఈ సినిమాను కేవలం లండన్ లోనే కాదు, చుట్టుప్రక్కల నగరాలైన బర్మింగ్హామ్, బ్రిస్టల్, అలాగే అందమైన టౌన్స్ అయినటువంటి కామన్ తదితర ప్లేసుల్లో చిత్రీకరిస్తున్నారు.